ఎక్కడికి? తల్లి కొడుకులు ఇద్దరు ఏకేశ్వరం బయలుదేరారు పెళ్లికి. పెళ్లిక సోమన్రా అన్నట్టు అమ్మాయిని అబ్బాయిని నేను కూడా ఆశీర్వదించారని ఈ పండాలు చేతిలో పెట్టి చెప్పు. వాళ్ళకి నీ ఆశీర్వాదంతో పని లేదు. ఆ మొక్క చెప్పడానికి నువ్వెవరా? హైబ్రిడ్ నా కొడక. పెళ్లి కొడుకును నేనేరా, దేశవాళి నా అబ్బా. ఏంటి పెళ్లి చూపులు ఎప్పుడు చూశారు? అసలు లగ్గమాడు పెట్టాడే. అక్కర్లేదు, డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నాను. అబ్బా కన్న తండ్రి చెప్పకుండా పెళ్లి చేసుకుని పెట్టా. దిష్టి తగులుతుందని కన్న తండ్రి దిష్టి పెడతాడు బాబు, దీవిస్తాడు. గాని దీవించడానికి వీడేమైనా అల్లానా? అయ్యప్ప స్వామి కాదురా, కుంటి వెంట్రుకనే. అయినా ఈ కన్న తండ్రికి కన్న కొడుక్క నువ్వు నాకు చెప్పాల్సినటువంటి రీజనింగ్ ఉందా లేదా? ఏంట్రా నీకు చెప్పేది? శిరీషే నీ బెల్లం, శిరీషే నీ పెళ్ళమని ఊరించి ఉడికించి పువ్వు చూపించి ఆకు చేతికిచ్చావు. అదేంట్రా అంటే గుండె రాయి చేసుకోమంటావురా నీ అబ్బా. పదమ్మా వీని పెళ్లికి పిలిస్తే పప్పన్న కూడా దండ. ఏమనవలేదు, ఏదో పిచ్చుకొక గడిచేసింది. అయినా నా కొడక, అసలు నీకు పెళ్ళంటే ఏంటో తెలుసా? యా పెళ్ళంటే ముచ్చట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఆరే అడుగులు, మొత్తం కలసి నూరేళ్ళు. నువ్వు పదమ్మా ధనమగ్న ధనం వాయుర్ధనం సార్యాధనం వసః. మొగ్గుండి నేను బతుకుండగా మళ్ళీ పెళ్ళ. ఏంటా సచ్చినోడ, బలవంతంగా తాళి కట్టి మొగ్గుండంటే సరిపోతుందా? మర్యాదగా నా పెళ్ళాన్ని నాకు వదిలిపెట్టి వెళ్తారా లేదా? ఫ్రెండ్ వారిని నమ్మితే వెరీ ఫ్రెష్ దానిమ్మ చెక్క, ఇప్పుడే కూసిన మామిడి ముక్క అని నన్ను నమ్మిస్తావా? ఆ బట్ట తలవాడు తుపుక్కున ఊసేసిన కిల్లిని తణుకు పేపర్ లో పెట్టిస్తావా నీ అబ్బా? వస్తున్నా వస్తున్నా. పేరు వీళ్ళు లోపలికి తలుపేసుకున్నాలే జడ్జిలకు తినంట. బాబు తొందరపడద్దు, నా మాట విను. లోపల నా భార్య కూడా ఉంది, లావుగా బొద్దిగా ఎర్రగా ఉంటుంది. తొందరపడి టెన్షన్ లో రాంగ్ స్టెప్ వేసావంటే లైవ్ లాగి ఏడవలసి ఉంటుంది. కొడుకు పెళ్లి చెడిపోతే ఏడవలసింది పోయి డాన్స్ చేస్తావరా నీ అబ్బా? పెళ్ళంటే నా మాట. ఎక్స్క్యూజ్ మీ, మీరు అదృష్టవంతురాలు చిచ్చి. దురదృష్టవంతురాలు ఎవరో చెప్పండి. నువ్వేనా? చిచ్చి నేను కాదు. నేను కాదు. మీ లుక్ నాకు అర్థమైంది, వాడు నన్ను టచ్ కూడా చేయలేదు. ఏంటి స్టోరీలు చెప్తున్నారా? సిగ్గుపడుతూ చేతులు నలుపుకుంటూ వెళ్ళాడా వాడు? అయిందేదో అయిపోయింది. మీరు నోరు మూసుకోండి. ఏమీ కాకపోతే గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నారే? వాడితో కలిపి కుందులు తొక్కడు పిల్లలాడుతున్నారా? నేను నమ్మను. అంకుల్ దీనికి ఒక్కటే మార్గం, వాడిని తీసుకొద్దాం. ఎవరిని ఏం చేశాడో కలుకు. బాగా నీరసంగా ఉన్నట్టున్నా. మా మామయ్య అసలు నిద్రపోనివ్వ లేదా? అదేం కాదు, హ్యాపీగానే నిద్రపోయాను. కొయ్య మాకు విరిగిపోయిన మంచాలని నేనే పొయ్యిలో పెట్టింది. మీ ఇంట్లో మంచాలు వీకా? మనుషులు స్ట్రాంగ్ అని ఒప్పుకోవచ్చుగా. నాకు అదే అనుమానంగా ఉందమ్మా. మొన్న గార్లు పెండుకోవడానికని పొత్తులు తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది. గచ్చు పగిలిందేమోనని భయపడ్డా, కానీ ఒక్క పిచ్చు కూడా ఉండలేదు. రాత్రి మీ గదిలో ఏంటమ్మా 4-5 బండలు పగిలినాయి. దీనికి ఒంటి మీద 47 వచ్చినా ఇంకా అవబోలా. కాఫీ తీసుకోమ్మా. కాఫీ కాదమ్మా, కట్నం తీసుకురా. మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే
మా అత్తగారి ముందు నా పరువు కాపాడని దరబోతాం. అలాగే బాబు. మేమేం మర్చిపోలేదు నాయన నీ కట్నం సంగతి. అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులన్నీ సిద్ధంగా ఉన్నాయి. అమ్మాయిని ముందు కాఫీ తాగనే. ఏంటి వంశీ, ఇది మా అమ్మ ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నావు? అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటో. అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకిచ్చిన మాట తప్పమంటావా? ఇవిగో బాబు నగలు, దస్తావేజు కాగితాల మీద సంతకం పెడతాను. ముందు నువ్వు కూర్చో కూర్చో. అబ్బో చాలా బరువుగా ఉంది, మా ఆవిడ మొయ్యగలదంటావా? నిన్నే మోసింది ఈ నగల లెక్క. ఏంటి వంశీ నువ్వు, అసలే అత్తయ్యని ఇప్పుడు అడిగి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెళ్ళ వేస్తావే. ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు, నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగోదు. పిచ్చిదానిలా మాట్లాడతావేంటి, నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా? చూసావా సారదా, మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనబడటం లేదు. ఏమైనా నా పెళ్ళం అందగెత్తే కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా. కరెక్ట్ గా చెప్పావు. మరీ గంగిరెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా? ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి మీద ఉండాలి. అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా? కరెక్ట్ గా చెప్పు సారదా, నగల వల్ల మా ఆవిడికి అందం వచ్చిందా, మా ఆవిడ వల్ల నగలకి అందం వచ్చిందా? ఇవ్వగో బాబు దస్తావేజులు. థ్యాంక్స్ అమ్మా, తీసుకో తీసుకో రా. మనకి రావాల్సిన ఎదురు కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు. ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు నా భార్యవి కాదు, నేను నీ మొగుణ్ణి కాను. ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని, అదే మందడం జమీందారు వంశానికి చెందిన శకుంతలాదేవిని పంపించు, చెప్పి పంపిస్తా. ఏమైందమ్మా, ఏమైంది? ఆ నగలేమిటమ్మా? చెప్పమ్మా ఏం జరిగింది? నన్ను ఇంట్లోంచి మెడ పట్టి బయటికి కట్టారు. గుడ్ మార్నింగ్. అనుకున్న ప్రకారం ఆస్తి మొత్తం మన పేరు ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్ఫర్ చేసి పుట్టింటికి పంపారు. ఈ రోజు ఎలా జరుగుతుందని నాకు ఆ రోజు తెలుసు. ఆ రోజే తెలిసిన వాడివి, అప్పుడే బాధ ఎందుకు చెప్పలేదు? చెబితే అయినా పోయిన ఉన్నారా తమరు? సంబంధం జరగొట్టే నన్ను ఎక్కడ చేస్తారని అన్ని మోసుకొచ్చా. అయినా ఇప్పటికీ చెప్తున్నావు, కుర్రాడు మాత్రం చాలా మంచిది. నన్ను వెళ్ళగొట్టింది ఆయన, నీ భర్త. అవునమ్మా, ఇదిగో ఎదురు కట్నం. ఈ రోజు నుంచి నా పెళ్ళని కాదు, నేను నీ మొగుడిని కాదు పొమ్మన్నారు. వివరాలు కావాలంటే మీ అమ్మని రమ్మను చెప్తానన్నారమ్మా. ఏమిట్రా, మా అమ్మాయిని ఇంట్లోంచి కట్టేసావట, వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట? దాని అమ్మనే వచ్చాను. ఏమిటా చెప్పు. దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు. చెప్పు ఏం చెబుతావా? నీ అమ్మ కొంగుచాటు మొగుడు, నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను? అత్తా స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము. 3 రోజులకే నీ కూతురు మొహం ముత్తేసింది. ఏమిట్రా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామా, వెరీ క్లియర్. ఎదురు కట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది. ఎదురు కట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను. అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురు పక్కలో పడుకున్నాను. చూడు శిరీష, ఈ సీన్ లో మనిద్దరి మధ్య డైలాగే లేదు, అంతా మీ అమ్మకి నాకే. అనకూడదు కానత్త, పాలకోవాలంటే నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను. నిగనగలాడే దీని ఒంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు, నగలెందుకు అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు ఎంత హుషారు. నేను పంచకళ్యాణి గురం దొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త.
ఏం కూతుర్ని కన్నా వత్త, ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే. ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం. ఊరుకో అత్త, ఎందుకలా కోర్టులో పండ్రోతులో మూడు సార్లు అరుస్తావు? శాంతం చెప్పని. ఏమిటా నువ్వు చెప్పేది? నా కూతురు నేర్పించిన ఊరికే వదలను. ఊరికే ఎక్కడ వదిలేదే, సుబ్బిశెట్టి దగ్గర చింతామణి దోచినట్టు మా ఇల్లంతా దోచారు. 250 ఎకరాల మాగాణి నొక్కారు, 7 వారాల నగలు తొక్కారు. ఏంటి చల్లమా, ఇంకా నీకు అర్థం కాలేదా? ఏడనకాలం ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉంది, అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. ఇంకేం తోటలేకరాదండి. నా చల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన బాడీగా ఇది, ఈసారి నీ కోసం నీ ఫ్యామిలీ నాశనం కోసం ఇంకా పెద్ద ప్లాన్ చేస్తా. ఎలా మొదలై రండి. ఎదురు కట్నం ఇవ్వడం అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్లే చేసుకోకుండా ఉండాల్సింది. అంతేగాని కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కదరా. మా తాత కూడా ఆడాళ్లతో తిరిగేవాడు, ఎవరికైనా వడ్డిచ్చేవాడు, కూరగాయలు ఇచ్చేవాడు, మహా అయితే దాళ్వా పంటిచ్చేవాడు. ఇలా ఇళ్ళు పొలాలు రాసివ్వడం ఏంట్రా, అది 3 రాత్రుల కోసమా? ఈడు రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నువ్వు మనస్ఫూర్తిగానే చేస్తున్నావా?